గౌతమ్ రెడ్డి ఆశయ సాధన కోసం ఆత్మకూరు అభివృద్ధి కోసం మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు అభిప్రాయపడ్డారు. ఆమె చేజల్ల మండలంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌతమ్ అన్న మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భాగంగా గౌతమ్ అన్న ఆశయాన్ని ముందుకు నడిపించాలని వచ్చిన విక్రమ్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, బంపర్ మెజారిటీతో గెలిపించండి అని కోరటానికి రావడం జరిగింది. ఎందుకు ఇంత ధైర్యంగా మేము అడుగుతున్నామంటే, ఈరోజు ఏదైతే పాదయాత్రలో మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి కుటుంబానికి ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అన్ని సంక్షేమ పథకాలను ఇచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతారని, అలాగే జగనన్నకి ఎప్పుడూ కూడా అండగా ఉంటారన్న నమ్మకం మాకుంది. అలాగే ఈరోజు విక్రమ్ రెడ్డి గారు గౌతమ్ అన్నని అభిమానించే మీ అందరి కోసం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రిలాగా తన అన్నలాగా మీ అందరి కోసం పనిచేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో వచ్చిన ఆయన్ని ఆశీర్వదించి మీరందరూ కూడా 100% మెజారిటీ దాటి ఈరోజు జగనన్నకి గిఫ్ట్ గా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో లేనటువంటి విధంగా ఒక మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉంటాం మన అదృష్టం. అలాంటి జగనన్న సుపరిపాలనకి మార్కులు వేసే సమయం ఇది. సో ఆత్మకూరు ప్రజల ఆత్మాభిమానం ఎలా ఉంటుంది, వాళ్ళు సహాయం చేసిన వాళ్ళకి ఎంత అభిమానిస్తారో ఈ 23వ తేదీ ఓట్ల రూపంలో చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి అక్క ప్రతి చెల్లెకి అమ్మఒడి నుంచి వైఎస్ఆర్ ఆసరా నుంచి వైఎస్ఆర్ చేయూత నుంచి ఈరోజు రైతన్నలకి రైతు భరోసా నుంచి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలతో ఆశీర్వదించడమే కాకుండా ఒక నాణ్యమైన విద్యని నాడు నేడు ద్వారా స్కూల్స్ రెన్యువేట్ చేసి చక్కటి చదువుని చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తుందే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా 2500 జబ్బులకి ఫ్రీగా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అలాంటి గొప్ప నాయకుడికి అండగా నిలబడండి. ఈరోజు దురదృష్టవత్తు గౌతమ్ అన్న మన మధ్యలో లేకుండా పోయారు. గౌతమ్ అన్న లేకుండా ఇక్కడికి రావడం చాలా బాధగా ఉంది. అయినా కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ ఆత్మకూరుని ఆయన ఆశయ సాధన అయిన ఈ ఆత్మకూరు అభివృద్ధిని ఆగకుండా ముందుకు తీసుకెళ్లాలని విక్రమ్ రెడ్డి గారు ముందుకొచ్చి జగనన్న సైనికుడిగా అడుగులు వేస్తున్నారు. గౌతమ్ అన్న మీద మీకున్న అభిమానం, గౌతమ్ అన్న మీకు చేసిన సేవకి రుణం తీర్చుకునే అవకాశం 23వ తేదీ వచ్చింది. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకోండి. మీరు వేసే ప్రతి ఓటు సాని గుర్తుకి, గౌతమ్ అన్న మంచితనానికి, జగనన్న మానవత్వానికి వేసే ఓటుగా గుర్తు పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించి విక్రమ్ రెడ్డి గారిని గౌతమ్ అన్నకి ఘన నివాళులు అర్పించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నారు.